ఇరవై ఐదున కేబినెట్ సమావేశం వాయిదా ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహిని ఆదివారం ప్రభుత్వ కార్యదర్శులకు జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు క్యాబినెట్ సమావేశం జరిగే తేదీ సమావేశాన్ని తదుపరి వెల్లడిస్తామని ఆ నోట్లో తెలిపారు నేడు ఉపాధ్యాయులందరూ హాజరు కావాల్సిందే ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యా సంచాలకులు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరూ సోమవారం విధులకు హాజరు కావాలని పాఠశాల విద్యా సంచాలకులు చినవీరభద్రుడు తెలిపారు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన వారు బడులకు వెళ్ళాలా వద్దా అనే దానిపై సందిగ్ధత నెలకొనడంతో ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని మంగళవారం నుంచి యాభై శాతం చొప్పున వెళ్లాలని సూచించారు ఏకోపాధ్యాయులు రోజూ వెళ్లాలని పేర్కొన్నారు మొదటి రోజు హాజరైన ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు సెప్టెంబర్ ప్రాతిపదికగా హేతుబద్ధీకరణ జరగాలి ఎస్సీ ఎస్టియు రాష్ట్ర అధ్యక్షుడు సామల విద్యాశాఖ నిర్వహించబోయే టీచర్ల హేతుబద్ధీకరణ సెప్టెంబర్ నెలలో జరిగే విద్యార్థుల నమోదు ప్రాతిపదికన నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరైతే ఉద్వాసన దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బందికి ఉద్వాసన పలకనున్నారు ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు నెలకు పైగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న హెడ్ మాస్టర్లు ఎంఈఓలు టీచర్లు నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తించి వారికి సంచాయిషీ నోటీసు జారీ చేయాలని సూచించారు ఏపీలో నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం తొమ్మిది నుంచి ఇంటర్ వరకు మాత్రమే అడుగుల దూరం మాస్కులు తప్పనిసరి ఒకటి నుంచి ఎనిమిది తరగతుల పిల్లలు ఇంటి దగ్గర మాత్రమే చదువుకోవాలి వారిని పాఠశాలలకు పిలవకూడదు టీచర్లు యాభై శాతం మంది వరకు రావాలి స్కూళ్ళ ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు ఈ సర్వీస్ రిజిస్టర్ తయారీ వారంలో పూర్తి చేయాలి జీడి ఉపాధ్యాయుల ఈ సర్వీస్ రిజిస్టర్ను తయారు చేసే బాధ్యత మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులదేనని పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు దేవానంద రెడ్డి తెలిపారు వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు పాలిసెట్ కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని దివ్యసీమ పాలిటెక్నిక్ కళాశాల కరస్పాండెంట్ టి ప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు కోవిడ్ ప్యాకేజీ కింద రాష్ట్రాలకు పన్నెండు వందల యాభై ఆరు కోట్లు విడుదల కోవిడ్ నైన్టీన్ ప్యాకేజీ కింద రెండు విడుదలగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం పన్నెండు వందల యాభై ఆరు కోట్లు విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే చెప్పారు ఏఎన్యుకు సచివాలయ సచివాలయ జవాబుపత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైన గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల జవాబుపత్రాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి తీసుకురానున్నారు తొలుత వాటిని ఆయా జిల్లాల కేంద్రాలకు తరలించి ప్రత్యేక వాహనాల్లో ఏఎన్యుకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంటికి సమీపంలో పరీక్షా కేంద్రం పాలిటెక్నిక్ మొదటి ఏడాది నాలుగో సెమిస్టర్ విద్యార్థులు తమ నివాసానికి సమీపంలోనే కళాశాలలో పరీక్ష రాసేందుకు అనుమతినిస్తూ సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది విద్యార్థుల నుంచి మంగళవారంలోగా పరీక్షా కేంద్రాల ఎంపిక ఐచ్ఛికాలను తీసుకోవాలని కళాశాలలకు సూచించింది విద్యార్థులకు అందుబాటులోకి ఈ పుస్తకాలు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు బుక్స్ లభ్యం ప్రత్యేక యాప్ ద్వారా విడుదల ఈ పుస్తకాల సౌకర్యం కోవిడ్ నైన్టీన్ కారణంగా విద్యార్థులు విద్యాపరంగా వెనుకబడకుండా చూసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే అన్ని తరగతులకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలను మండల వనరుల ద్వారా అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు ఇరవై మూడు వరకు పీజీఈ దరఖాస్తు గడువు రాష్ట్ర ఇంజనీరింగ్ ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీపిజీ సెట్ను దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య పేరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు సిద్ధమవుతున్న ప్రీ స్కూల్ పాఠాలు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల తొమ్మిది వందల కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య ప్రాథమిక అమలు చేయనున్నారు ఇందుకు అవసరమయ్యే పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ ఇరవై ఐదులోపు సిద్ధం చేయనుంది పాఠ్యాంశాల కోసం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రపంచ బ్యాంక్ రూపొందించిన ప్రేరిక్ ఆంధ్ర మహిళా సభ గుంటూరులోని వెంకటేశ్వర కుటీర్ చీపురుపల్లిలోని శోధన స్వచ్ఛంద సంస్థ అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తున్నారు తొలి రోజున తల్లిదండ్రులతో సమావేశం ఇరవై రెండు నుంచి పాఠ్యాంశాల బోధన ప్రణాళికల తయారీ ఉదయం తెలుగు మీడియం మధ్యాహ్నం ఇంగ్లీష్ మీడియం బోధన జిల్లా విద్యాధికారి కె చంద్రకళ